Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Shocking survey. Raghuramaku akkada depositlu kuda rava? Raghurama Krishnam Raju, ee YCP rebel MP em chusukoni YCP tho fight pettukuntunado evariki ardham kavadam ledata. Ina prajallonchi vachina nayakudu kadanadi andariki telisinde. YS Jagan ticket iste aa galilo gelchesadantaru. కానీ ఇప్పుడు ఆ వాపును చూసుకొని రెచ్చిపోతున్నారా అంటే అవుననే అంటున్నారు నర్సాపూర్ జనాలు. గెలిపించిన వారికే రఘురామ అంటే ఎవరో తెలియదని, ఆయన అంతకుముందు ఎవరికీ సాయం చేయడం కానీ ప్రజాసేవ చేసిన దాఖలాలు కానీ లేవంటున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాడో తెలియడం లేదంటున్నారు. ఇటీవల నర్సాపూర్ పార్లమెంట్ పరిధిలో ఒక ఫోన్ సర్వే చేస్తే వైసీపీకి దాదాపు 58% మంది మద్దతు తెలిపితే టీడీపీకి 37% మంది, బీజేపీ ప్లస్ జనసేనకు 4.5%, రఘురామకృష్ణంరాజుకి 0.5% ఓట్లు వచ్చాయి. ఫోన్ ద్వారా 7 నియోజకవర్గాల్లో 1 అసెంబ్లీ నియోజకవర్గానికి 75 శాంపిల్స్ తీశారు. ఈ సర్వేలో రఘురామకృష్ణంరాజుకి అంత సీన్ లేదని తెలిసింది. లోకల్గా ఉండే ఎమ్మెల్యేలకు కొంత ఆదరణ ఉందని తేలింది. మొత్తం ఏపీ సీఎం జగన్ చూసి ఓట్లు వేశామని, కానీ ఎంపీ రఘురామకృష్ణంరాజును చూసి ఓట్లు వేయమని అక్కడ వివిధ సంఘాల ద్వారా తెలిసింది. టీడీపీ అనుకూల మీడియా ఎంత ఊదరగొట్టినా స్థానికంగా రఘురామకృష్ణంరాజు అంటే ఎవరికీ పెద్దగా తెలియదని, ఆయన ఎవరికీ సహాయం కూడా చేయలేదని అంటున్నారు. ఇలా రఘురామకృష్ణంరాజు మీద పెద్దగా అక్కడ ఉన్న ఓటర్లకి ఆసక్తి లేదని చెబుతున్నారు. మరి వైసీపీ అధిష్టానంతో ఈ పోరాటంలో రఘురామకృష్ణంరాజు రాజీనామా చేస్తాడో లేదో తెలియదు. ఒకవేళ వైసీపీ అధిష్టానం ఆయనను అనర్హుడిగా ప్రకటింపజేస్తే మాత్రం రఘురామ మళ్లీ గెలవడం కళ అని స్థానిక ఓటర్లను బట్టి తెలుస్తోంది.